ప్రేమగా అంతా ఆయనను బాబూజీ అంటారు. పీడితులు, దళితులు, బహుజనులు, అనగారిన వర్గాలు, ఆత్మబంధువు, పరిపాలనా దక్షిణిగా దేశ చరిత్రలో ఆయనది విశిష్ట స్థానం. దేశ స్వాతంత్ర్యం కోసం, సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన సామాజిక విప్లవ యోధుడు ఆయనే జగజ్జీవన్ రామ్. ఇవాళ 109వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనను టీవీ 5 స్మరించుకుంటోంది. దూరదృష్టితో దీర్ఘకాలిక ప్రణాళిక రచనలో తిరుగులేని నాయకుడు బాబు జగ్జీవన్ రామ్. చివరి వరకు ఉప్పెంగే ఉత్సాహంతో పనిచేసిన బాబు జగ్జీవన్ రామ్ బీహార్లోని షాబాద్ జిల్లా నిచందా గ్రామంలో 1908లో ఇదే రోజున జన్మించారు. ఆయన తల్లిదండ్రులు శిబిరాం, బసంతీదేవి. విద్యార్థి దశ నుండే గాంధీజీ అహింసావాదానికి ఆకర్షితుడై 1930లో జరిగిన సత్యాగ్రహోద్యమంలో పాల్గొన్నారు. 27 ఏళ్ల వయస్సులోనే బీహార్ శాసనమండలి సభ్యునిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కేంద్రంలో వ్యవసాయ, ఆహార, కార్మిక, ఉపాధి, పునరావాస, రవాణా, తంతి తప్పాలా, రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. తనదైన ముద్ర వేశారు జగ్జీవన్ రామ్. తొలి దళిత ఉప ప్రధానిగా నియమితులయ్యారు. తాను నిర్వహించిన ప్రతి పదవికి గొప్పతనాన్ని తీసుకొచ్చారు. ఆహార మంత్రిగా దేశాన్ని తీవ్ర దుర్భిక్ష కోరల నుంచి తప్పించి మొదటిసారి హరిత విప్లవం వైపు నడిపించి ఆహార రంగంలో దేశం స్వయం సమృద్ధికి పునాదులు వేసింది జగ్జీవన్ రామే. అంతేకాదు, జనసామాన్యానికి ఆహార ధాన్యాలు తక్కువ ధరకు అందేలా పౌర పంపిణీ వ్యవస్థను అప్పట్లోనే తీర్చిదిద్దారు. నిజాయితీ, అంకితభావం, సేవా తత్పరతలే కవచాలుగా చేసుకుని ఆదర్శంగా నిలిచారు. అందుకే దేశభక్తుల తరానికి చెందిన మహనీయుడన్న బిరుదును సొంతం చేసుకున్నారు. ప్రజల మధ్య ప్రజల కొరకు సేవ చేసిన ఆయన 1986 జులై 6న కన్నుమూశారు. ఆ మహనీయుని జయంతిని పురస్కరించుకుని జాతి యావత్తు నివాళి అర్పిస్తోంది.